que amanece en amor, vecinam también. Amén. Amén. Ese ya van a decir el gente capa la desea. Vemos. Vemos. Antes de la entrada en el lectura en జాయ్తో మాట్లాడాలి, కళ్ళు తెరిచి ఏంటో ప్రార్థన చేసి. జాయ్ ఏనన్నా కళ్ళు తెరిచి చూస్తూ ప్రార్థన చేస్తావు, చెయ్యొచ్చా అలాగా? ఏంటది? నేను మాట్లాడలేదా? మరి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. మహాగణుడ, ఉన్నతుడ, సర్వోన్నతుడ యేసు రాజా, మీకు స్తుతి స్తోత్రం, వందనాలు నాయన. నీ కృపలో తండ్రి మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డలందరూ ఎంతో ఆసక్తితో వచ్చి ఉంటుండగా తండ్రి నన్న, మరి ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉంటుండగా వాళ్ళకు కూడా మీరు ఆసక్తిని కలిగించండి. వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభా, మరి 500 డేస్ సెలబ్రేషన్ కొరకు తండ్రి అనేక రీతిలో ప్రభు వాళ్ళు సిద్ధపడుతూ ఉంటుండగా నాయన, వాళ్ళ సిద్ధపాటులో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఆత్మీయంగాను పరిశుద్ధాత్మ సహాయం చేత వాళ్ళు సిద్ధపడుతూ ప్రభు అనేక మందికి వార్తను చెప్పగలగటానికి సహాయం చేయండి ప్రభు. మరి ఇదిగో తండ్రి ఇక్కడ అనేక లెసన్స్ వాళ్ళు నేర్చుకున్నారు ప్రభు, ఇవన్నీ కూడా తండ్రి వాళ్ళు ఎంతో గొప్ప పరిచర్య చేయవలసినది ప్రభు. నేను వాళ్ళు నేర్చుకున్నదంతా కూడా తండ్రి భూమిలో పాటు పెట్టేవారుగా కాకుండా తండ్రి అనేక రీతుల్లో ప్రచురించేవారుగా ప్రభు బిడ్డలందరినీ మీరు దీవించండి. నేను ఈ రోజు లెసన్ చెప్పబోతున్న బిడ్డను మీరు ఆస్వాదించండి. అలాగే నేను ప్రతి విషయంలో కూడా ప్రభు మీరే కృప చూపించి ఎవరికి నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. నన్ను వచ్చిన బిడ్డలందరూ కూడా నాయన మరి క్రమంగాను మర్యాదగాను కూర్చొని నన్నంతా పాటించడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. కార్యక్రమం నడిపిస్తున్న అన్నను బట్టి, జోషాన్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ సమయాన్నంతా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. థాంక్యూ అక్క. థాంక్యూ. థాంక్యూ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. సో యాక్షన్ సాంగ్ చేసేద్దామా? చేద్దామా? మరి వచ్చేయండి మీ పొజిషన్స్ కి. అందరు కూడా యాక్షన్ సాంగ్ చేయడానికి ఇవాళ మన ముందుకి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. జాయ్సీ అని చూస్తున్నా, ఓవర్ టు యూ నానా. ఓకే ఫ్రెండ్స్, అందరూ మీ ప్రొజిషన్ కి వచ్చేయండి. నన్నా మాట్లాడండి, జాయిసీ అని చూసినా చెప్పరా, ఫ్రెండ్స్ రమ్మని చెప్పరా పొజిషన్కి. ఏం చేస్తున్నా? ఓకే, నేను చెప్పేస్తున్నాను పిల్లలు. పిల్లలు మనము యాక్షన్ సాంగ్ చేసేద్దాం, అనగానే మీరు పొజిషన్స్ కి వచ్చేయాలి. కాబట్టి అందరు రెడీగా ఉన్నారు మరి యాక్షన్ సాంగ్ చేయడానికి? మనమందరం కూడా దేవుని పనిలో ఏకంగా ఉండి. మా జోస్న నానా, మీరు అన్నే సాంగ్ ప్లే చేస్తాడు. అన్న సాంగ్ మీరు పాట పెట్టుకోవద్దు, అన్న వాళ్ళు ప్లే చేస్తారు. దానికి మీరు చేస్తే పిల్లలందరికి వినిపిస్తుంది. మీరు పెట్టుకున్నది మాకు వినిపించలేదు అసలు. ఓకేనా? చర్యలో ముందు కదు మనవిని
గుడికని పరిచర్యలో ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని కొంగోస్ అండ్ డ్రమ్స్ తో స్తుతి చేసి గిటార్ కార్డ్స్ అండ్ లీడ్ ప్లే చేసి కీబోర్డ్ అండ్ క్వైర్ తో నృత్తి చేసి క్లాపింగ్ చేసేదం కీర్తన పాడుచు వనమరి గుడికని పరిచర్యలు ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని సూపర్ గా చేశారు పిల్లలు, థ్యాంక్ యూ జాయిన్ చేస్తున్నా, సూపర్ ఎక్సలెంట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఇంకో పాట చేసేద్దామా, ఇంకో పాట చేద్దాం. స్టేసి వచ్చింది ఏంటమ్మా బయట ఉన్నావా? మరి ఎలా ఎలా మరి స్టేసీకి ఇష్టమైన పాట చేసేద్దాం అయితే. ఇంకెవరికన్నా నుంచుంటారేమో చూడమ్మా, ఇంకెవరన్నా ఇప్పుడు సడన్ గా లిల్లీ చేసేయగలదేమో, అయిపోయిందా వాళ్ళకి లిల్లీ అయిపోయింది అక్క. ఇప్పటికిప్పుడు యాక్షన్ చేయగలరా అందరితో పాటు? అందాల చిన్ని పోటు, వావ్ అందరికి ఇష్టమైన పాట. ఓకే వెరీ గుడ్, సూపర్ నానా, గాడ్ బ్లెస్ యు. రెడీయా పిల్లలు, మీ బోర్డ్స్ అండ్ రెడీ పెట్టేసుకున్నారా? నిసి జెస్సి మీ బోర్డ్స్ కూడా రెడీ పెట్టేసుకోండి, వెళ్దాం ప్రయాణం చేసేద్దాం. చిన్ని బోటు దూసుకెళ్తుంది, అందులోనే సయ్య ముందున్నాడు.
Jessie and Nisi. Thank you so much. God bless you. Super. Thank you. Okay. Over to Shyamla Akka. Thank you, Akka. Shyamla Akka. మనం ఒక ఆబ్జెక్ట్ లెసన్ చూసేద్దామా అక్క? తప్పకుండా తప్పకుండా. ఈ రోజు ఎవరు వస్తున్నారు, ఏం చెప్తున్నారు, వెయిటింగ్. ఈ రోజు మన పెద్దన్నయ్య రెడీగా ఉన్నాడు అక్క. ఓ పెద్దన్నయ్య కదా, ఓకే. నా 1 మినిట్ ఇస్తారు, నాకు ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తాను. yes sir, yes yes yes. పాట పాట ఓ పాట పాట ఈ గ్యాప్ లో పాడిస్తాం. జ్యోతి అక్క ఉన్నట్లయితే పాట పాడు. రోజు ఏంటి, ఎవరు కొత్త గెస్ట్ వచ్చారు? జ్యోతి వచ్చింది నానా. నాన్నా జ్యోతి అన్న నాకు పవర్ లేదు. ఓకే రైట్, ఆల్ రైట్ నానా, ఇట్స్ ఓకే జ్యోతి. లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్పాము నిన్న? జేసన్ అండ్ జోయల్ రెడీగా ఉన్నారా? జేసన్ అండ్ జోయల్ వస్తాడు. జోయల్ సుదీప్ our daily bread and forgive us our debt, that you will forgive our trespasses, and do not lead us into temptation, but have mercy for the it of wonderful one you are. Is the kingdom and the power and the glory forever. Amen. 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 Very good. ఇంకా పెద్దోడు అవుతా ఉంటే వచ్చేస్తుంది పెన్నెట్ అన్నయ్య, ఇప్పుడు చిన్నోడు కదా. Yes అక్క, చాలా బాగా చెప్పాడు అక్క, చాలా బాగా చెప్పాడు. ఇంకా ఇంకా బాగా లేకుండా చెప్పాడు అక్క అన్నయ్య. వావ్, నిజమే కదా, ఒక్కడే అయిపోయాడు పాపం. వెరీ గుడ్ నానా జోయల్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ జోయల్, వెల్ డన్, ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యు. ఆల్ రైట్, మనం ఆబ్జెక్ట్ లెసన్ చూసేద్దాం. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? సో ఈరోజు మనం ఒక ఆబ్జెక్ట్ లెసన్ చూసుకున్నాం పిల్లలు. స్టార్ట్ చేసుకునే ముందు ఒక స్మాల్ ప్రేయర్ తోటి స్టార్ట్ చేసుకున్నాం, ఓకేనా? God only Father, thank you for bringing us together, oh Lord. Lord, thank you for helping us to come to this point, oh Lord. Lord, right now, as I'm going to tell the object lesson, Lord, please guide me and help everyone in front of me to understand the hidden meaning in the object lesson and implement in their daily lives, oh Lord. Lord, we submit everything into your mighty hands. In Jesus' mighty name, I pray. Amen. Okay, pilalu, meeku ice telsa? Ice. Frozen ice. ఐస్ ఎప్పుడు మన రిఫ్రిజిరేటర్లో ఫ్రీజర్లో ఉంటుంది కదా. ఐస్ టూ పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ ఏమో ఓన్లీ మనం నార్మల్గా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పెట్టుకుంటాం, ఇంకో పార్ట్లో ఫ్రోజన్ నగ్గట్స్ అని లేకపోతే చికెన్ అని పెట్టుకుంటాం కదా, ఫ్రోజన్ పార్ట్స్ లాగా. అలానే మీరు ఈరోజు మనం ఒక లెసన్ ఐస్ తోటి నేర్చుకున్న ఐస్ గురించి. సో దానికి మనకు అఫ్కోర్స్ ఐస్ కావాలంటే ఒక వాటర్ గ్లాస్ వాటర్ కాదు, నాకు గ్లాస్ కాదు వాటర్, దీంట్లో ఉన్న వాటర్ చూడండి, ఓన్లీ వాటర్. మనకి ఐస్ చేయాలంటే వాటర్ కావాలి కదా. సో మనం ఈరోజు వాటర్ తోటి ఐస్ తోటి మనం ఒక లెసన్ నేర్చుకుందాం పిల్లలు. మనం ఫెయిత్ఫుల్నెస్ గురించి నేర్చుకుందాం. ఫెయిత్ఫుల్నెస్ అంటే ఏంటిది? ఫెయిత్ఫుల్నెస్ నమ్మకంగా ఉండటం. ఫెయిత్ అంటే మనం బైబిల్లో చాలాసార్లు చూస్తాం కదా ఫెయిత్ గురించి. ఎక్కడెక్కడ చూస్తాం మనం ఫెయిత్ గురించి? అబ్రహాం ఎవరు? ఫాదర్ ఆఫ్ ఫెయిత్. అంటే
బిలీవర్స్ కి ఫాదర్ కాబట్టి ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అంటారు కూడా. సో తను ఎంత విశ్వాసం ఉంచాడు కానా దగ్గరికి, కానా తనకి ప్రామిస్ ల్యాండ్ గురించి తనంత దేవుడి మీద విశ్వాసం ఉంచాడు కదా. అలానే ఈరోజు మనం ఒక ఫెయిత్ గురించి నేర్చుకుందాం, ఒక ఆబ్జెక్ట్ లెసన్. మనం ఫెయిత్ తోటి ప్రేయర్ చేస్తేనే, మనలో ఫెయిత్ ఉండి మనలో విశ్వాసం ఉండి ప్రేయర్ చేస్తేనే మనకి ఏదైనా వస్తుందని కూడా దేవుడు చెప్పాడు యేసయ్య ఇక్కడ భూమి మీదకి వచ్చినప్పుడు. సో మనం ఈరోజు విశ్వాసం గురించి చూద్దాం పిల్లలు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిత్ అనేది మన దగ్గర ఫెయిత్ ఇది అనుకోండి, ఇది చూడండి ఇక్కడ వాటర్ ఉంది కదా ఈ గ్లాస్ లో వాటర్. సో ఈ వాటర్ ఫెయిత్ అనుకుందాం. ఇప్పుడు ఐస్ హార్డ్గా ఉండిద్దా లేకపోతే నార్మల్ లిక్విడ్గా ఉన్న వాటర్ హార్డ్గా ఉండిద్దా, అంటే టెక్స్చర్ అయినా అది ఐస్ నార్మల్గా ఫ్రోజన్ ఐస్ ఏమో కొద్దిగా హార్డ్ ఉండేది పట్టుకోవడానికి కూడా. ఇదేంటంటే లిక్విడ్ కిందకి వస్తుంది, ఇది లిక్విడ్ కింద వస్తుంది. సో వాటర్ హార్డ్గా ఉండదు ఐస్ తోటి కంపేర్ చేస్తే. సో మన ఫెయిత్ కూడా ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ లాగా ఉండకూడదు మన ఫెయిత్ యాక్చువల్గా. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర బైబిల్ ఉంది, ఏముంది బైబిల్ ఉంది నా దగ్గర కనపడుతుంది కదా హోలీ బైబిల్. సో ఈ బైబిల్ నేనేం చేస్తానంటే ఈ బైబిల్ నేను బైబిల్ హెల్ప్ తీసుకుంటాను. నేను ఇప్పుడు నేను బైబిల్ హెల్ప్ తోటి బైబిల్ రోజు చదువుకుంటూ రోజు ధ్యానిస్తూ రోజు మెమరైజ్ చేస్తూ వర్సెస్ ని మెమరైజ్ చేస్తూ సండే స్కూల్కి వస్తూ ఉంటే నా ఫెయిత్ స్ట్రాంగ్ ఉండేది, స్ట్రాంగ్ గా బలపడుతూ ఉండేది. సో ఇప్పుడు ఈ లిక్విడ్ ఉన్న నా ఫెయిత్ ఇలా ఈజీగా బ్రేక్ అవ్వగలిగే ఫెయిత్ అంటే అంత, ఇప్పుడు మనం ఇట్లా అంటే ఇది కదిలిపోతుంది. ఇప్పుడు ఏదైనా టెంప్టేషన్స్ వస్తే ఇట్లా కదిలిపోతుంది, ఇట్లా వస్తే ఏదైనా టెంప్టేషన్స్ వస్తే కదిలిపోతుంది. అది ఏంటంటే ఒక స్టాండర్డ్ ఉండట్లేదు. సో మన ఫెయిత్ అట్లా ఉంది, ఈ పొజిషన్ లో ఉంది. కానీ ఇప్పుడు మనం గాడ్స్ హెల్ప్ తీసుకున్నాం అనుకోండి, రోజు డైలీ చదువుతూ ఉంటే మనం డైలీ చదువుతున్నాం, 1 week 1 month అయింది అనుకోండి, 1 month తర్వాత మనం కొద్దిగా ఫ్రీజ్ అవుతాం. ఫ్రీజ్ అంటే కొద్దిగా స్ట్రాంగ్ అవుతాం. స్ట్రాంగ్ అవడం అంటే మనం పర్మనెంట్ గా స్ట్రాంగ్ గా అవం. ఇదిని కూడా చూడండి, నేను ఫ్రీజర్ లో పెట్టాను, నేను ఫ్రీజర్ లో పెట్టినా అది ఇంకా అట్లా 1 month చేసేస్తే సరిపోదు పిల్లలు. అది 1 month బైబిల్ చదువుకొని ఇంకా ఇట్లానే ఉంటాం, మనం ఇంకా కదులుతూనే ఉంటాం. మనం అప్పుడు మనం స్టార్ట్ అవుతూ ఉంటుంది మనది, మన స్ట్రాంగ్ అవడం, ఫెయిత్ లో స్ట్రాంగ్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అది మూమెంట్స్ అన్ని. సో మనం అట్లా ఉంటాం. మళ్ళీ మనం ఇంకా ప్రతిరోజు అట్లానే చదువుకుంటూ ప్రతిరోజు ధ్యానిస్తూ ప్రతిరోజు ఉంటే ఫైనల్ గా ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ లో మనం పర్మనెంట్ గా ఒక స్ట్రాంగ్ ఉంటాం, ఫెయిత్ లో స్ట్రాంగ్ ఉంటాం. ఇప్పుడు మనం ఏం అడిగినా కానీ జీసస్ ని మనం ఏసీని అడగ, చూడండి నేను వాటర్ నేస్తున్నాను కనపడుతుందాక, క్యాప్ కూడా ఓపెన్ చేసి నేను వేస్తున్నాను. అంత స్ట్రాంగ్ అయిపోతాం మనం. ఎలాంటి టెంప్టేషన్స్ వచ్చినా కానీ మనం గట్టిగా స్ట్రాంగ్ ఉండగలుగుతాం, టెంప్టేషన్స్ లో పడిపోం పిల్లలు. అలానే మనం ఫెయిత్ లో స్ట్రాంగ్ ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి పిల్లలు. సో బాబా నేను ఇప్పుడు ప్రేయర్ చేస్తాను. God only Father, thank you for giving us a blessed day, Lord. Lord, thank you for helping us to learn about faith, Lord. Lord, help us to be faithful in your be faithful in all our works and in our daily activities, oh Lord. Lord, and we also submit everything which is going to be held in the lesson and in the homework checking, oh Lord. Lord, we submit everything to mighty hands in Jesus' mighty name. Amen. Thank you. Thank you so much, Jolaniya. సింపుల్ గా అంత బాగా చెప్పాడు కదా ఫైత్ గురించి. గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్ జాయ్. చాలా సింపుల్ గా పిల్లలు అందరికి అర్థమైంది కదా, ఇంకెవరికైనా డౌట్ ఉందా? లేదు కదా, ఓకే. వినటానా మరి రేపు ఎవరికైనా ఇస్తున్నావా అక్క? ఆ టైం టేబుల్ కొంచెం చిన్న చిన్న చేంజ్ ఉంది అక్క, సో రేపు ఎవరికి ఇవ్వట్లేదు. ఓకే ఓకే, మర్చిపోయాను, గుర్తొచ్చింది. ఎస్ అక్క, ఇదే ఎల్లుండికి ఇచ్చే అక్క. ఎల్లుండి టైం టేబుల్ మారుతుంది అక్క మొత్తం. ఓకే ఓకే సరే ఓకే అక్క. జ్యోతి అన్మ్యూట్ చేసుకున్నాను అక్క, జ్యోతి వీడియో ఆన్ చేసుకోలేదు కానీ పాట పాడుతుంది అక్క. ప్రైస్ లార్డ్ అన్న, ప్రైస్ లార్డ్ అక్క. ఎస్
దానియేలు గ్రంథమందు యేసు మహాదేవుడు దానియేలు గ్రంథమందు యేసు మహాదేవుడు అగ్నిలోన కనబడెను యేసు మహాదేవుడు అగ్నిలోన కనబడెను యేసు మహాదేవుడు ధనవారిని రక్షించును యేసు మహాదేవుడు ధనవారిని రక్షించు యేసు మహాదేవుడు ప్రత్యక్ష పరచుకొనును యేసు మహాదేవుడు ప్రత్యక్ష పరచుకొను యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని శ్రీమంతులు సామాన్యులు అందరికి శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికి శుభవార్త అందరికి అందరికి శుభవార్త అందరికి శుభవార్త థాంక్ యూ అక్క థాంక్ యూ అన్న జ్యోతి 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 మా మమ్మీ అక్క Wonderful, auntie. Thank you so much. Thank you, amma. Thank you, auntie. Thank you, amma. Banana Jyoti. Thank you, akka. Jyoti prakam inko paapa evaro untaru kada vaalle em anukuntunnaru. Divya paapa. Super. Thank you so much, Nana Jyoti. Akka, ee roju J day akka. Andaru J tho chesaru akka ee roju. Joel Jason. Oh. ఇంకో లెటర్ చూడండి అయితే చాలా చాలా బాగుంది వండర్ఫుల్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న పిల్లలు ఇంకా 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 యాక్టివ్ గా ఉండాలి 500 డేస్ వచ్చేస్తుంది సో ఆల్ రైట్ ఓవర్ టు శ్యామలక అండ్ నిమ్మక్క అక్క డైరెక్ట్ వెళ్ళిపోదాము హోంవర్క్ చెకింగ్ చేద్దాం అక్క కొంచెం ప్రికాషన్స్ అనౌన్స్మెంట్స్ ఇచ్చేసి పిల్లలు రేపు సంగతి ఏంటి మీరు ఎంత మంది రెడీ ఉన్నారు 1 2 3 4 ఓకే నెమ్మదిగా ఎత్తారు పిల్లలు ఓకే పిల్లలు చెయ్యి నొప్పిగా ఉందా పిల్లలు నొప్పిగా ఉందా ప్రార్థన చేద్దాం కానీ మీరు అందరు రెడీగా ఉంటారా లేదా రెడీ అన్నా మీరు ఏంటి అసలు రేపు అన్నాను అంతే నేనేం మాట్లాడలేదు కదా ఏంటో చెప్పండి మీరే ఒకసారి చెప్పండి అన్మ్యూట్ చేసుకోండి బెనెట్ అన్న ఒక్కసారి పర్మిషన్ ఇవ్వి You can unmute yourself, pillalu. పిల్లలు మాకు ఎంతమంది చూపించి చెప్తారు గీతలు గీసేసి కాదు డ్రాయింగ్ వేసి కాదు చేసి చూపించమన్నాం కదా 1 2 3 4 5 6 7 8 ఒక 10 వచ్చేలా ఉన్నాయి అయితే చాలా తొందరగా అయిపోద్ది అక్క రేపు పొద్దున్న సండే స్కూల్ రేపు సాయంత్రం అక్క ఏదైనా ఏ పని అవ్వదు కదక్క అందుకే అలాగన్నారక్క నువ్వు రేపు పొద్దున్న పెద్ద లెసన్ చెప్పేసుకోవచ్చు ప్రాజెక్ట్ వర్క్ చిన్నదే ఏదో ఎవరు చూపించేలా లేరు పిల్లలు రేపు రెడీ అవుతారా లేకపోతే తింటేనా రెడీ అవ్వండి రేపటికి ఓకే అయితే మీకు ఏ టైంలో మీకు ఏమంటారు హాఫ్ అన్ అవర్ స్లాట్ కావాలో చెప్పారా మిన్నీ అక్కకి ఒక మిన్నీ అక్కకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయారా మరి మీరు రోజు ఫోన్ చేసి మీతో మాట్లాడాలంటే అక్కకి టైం సరిపోవాలి కదా ప్రజ్వలకు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తుంది ప్రార్థన చేస్తున్నారా డైలీ చేసేయండి ఇంకంతే వాళ్ళ ముగ్గురు గురించి మిన్నీ అక్క బెనెట్ అన్న ప్రజ్వలక్క వాళ్ళు చాలా చదువుకుంటూ ఇక్కడ చాలా సేపు టైం చేస్తూ ప్రవీణ అక్క అంటే వీళ్ళు పెద్దోళ్ళు కదా వీళ్ళు అక్క చెప్తారు వీళ్ళు ఇక్కడ యాక్టివిటీ ఇదంతా కూడా మేనేజ్ చేస్తూ పరీక్షలు రాస్తున్నారు చదువుకుంటూ కాబట్టి పిల్లలు మీరు రోజు వాళ్ళ గురించి చేయాలి ప్రార్థన చేయాలి ఓకేనా పిల్లలు వాళ్ళ స్టడీస్ గురించి ఎగ్జామ్స్ గురించి ఓకే ఇప్పుడు మీరు హాఫ్ అన్ అవర్ స్లాట్ లో మాకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి అక్క మాకు ఈ టైం అయితే కుదరదు లేకపోతే ఈ టైం కుదరుద్ది టక్కటక్క చెప్పండి ఎవరికి ఏ టైం కావాలో ఇప్పుడే చెప్పండి అది ఇంకా టైం టేబుల్ ఫిక్స్ అయిపోతుంది నన్న మీ హ్యాండ్ రైజ్ చేసి నేను మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తాను స్టార్టింగ్ చేయబోతున్నా స్కిల్ పర్సెస్
చెప్తాలి అన్మ్యూట్ అక్క నాకు 9 to 1 వరకు క్లాసెస్ ఉంటాయి అక్క 9 to 1 వరకు అన్నా అప్పుడు క్లాసెస్ ఉంటాయి సో నీకు ఎప్పుడు కుదరదు ఆ టైం చెప్పే తల్లి నాకు 2 కి కుదురుతది అక్క 2 నుంచి ఇంకా 6 వరకు కుదురుతది కదా అవునా అలా చెప్పాలి అప్పుడు ఆ మధ్యలో అన్న చాలా మందిని సర్దుతూ వస్తారు ఓకేనా ఓకే థాంక్ యూ అమ్మా ప్రైజ్ ది లార్డ్ ఇంకెవరు ఉన్నారు పిల్లలు గప్ప గప్ప చెప్పండి జోయలన్ జాసన్ చెప్తారా చెప్తారా చెప్పనా నీకే టైం కావాలి నాకు 8:30 నుంచి 11:20 క్లాస్ ఉంటాయి అక్క అయ్యో మనం ఇంకా స్టార్ట్ చేయం అక్క 8:30 కి 11:30 వరకు అక్క 11:30 లోపు 11:20 అమ్మో ఈ 10 మినిట్స్ లో చూడు మరి 11:20 క్లాస్ అయినాక నువ్వు ఏమైనా తినేసి రావాలి కదా మళ్ళీ డ్రెస్ అయ్యి రావాలి కాబట్టి నీకు 12 నుంచి చూస్తాడు అన్న ఓకేనా నీకు 12 తర్వాత ఓకేనా ఈవినింగ్ వరకు ఓకే మరి తమ్ముడికి వాడికి క్లాసులు ఉన్నాయా చిన్నోడి క్లాసులు ఉన్నాయా లేదక్క లేదు ఓకే బెనెట్ అన్న తర్వాత నువ్వు ఎప్పుడన్నా వేసుకోవచ్చు ఇంకా ఎవరో చేయి చూపించారు ఇందాక రోహిణి రోహిణి చెప్తాలి అక్క నాకు 3:15 నుండి ఇంకా 4:15 వరకు ఉంది అక్క క్లాస్ క్లాస్ అవును అక్క మిగతా టైం అంతా ఖాళీనా అవునక్క రోహిణి ఏంటన్నా మార్నింగ్ సెక్షన్ అంతా ఖాళీ కదా అవునన్నా వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ గుడ్ అమ్మా టైం వెంటనే ఇచ్చేసే మీకు ఫ్రీ అయిపోతాం పిల్లలు మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 to 9:30 వరకు ఎవరు ఖాళీగా ఉన్నారో హ్యాండ్ రైస్ చేయండి 9 to 9:30 ఖాళీగా ఉన్నారో హ్యాండ్ రైస్ చేయండి ఉండు ఉండు హ్యాండ్ రైస్ చేసింది అక్క వీళ్ళు ఇందాక చేస్తారు చూద్దాం చెప్పు జ్యోతి వచ్చిందా చెప్పు అక్క అక్క 16 నుంచి మాకు స్కూల్స్ పెడతాం అంటున్నారు ఒకవేళ ఉంటే ఉంటే ఖాళీ అక్క లేదు ఆన్లైన్ క్లాసెస్ ఉంటే మార్నింగ్ 9 to 10:30 వరకు ఉంటాయి మళ్ళీ ఆఫ్టర్ ఈవినింగ్ 4 to 4:40 వరకు ఉంటది అక్క ఎప్పుడు స్కూల్ డుమ్మ కొట్టలేదు అసలు స్కూల్ పెట్టేటట్టు ఉండిపోతాను అది సెలవు పెట్టుద్ది ఇప్పుడు ఆన్లైన్ లో కాబట్టి కుదరదు బెనెట్ అన్న తన టైమింగ్స్ అర్థమైనాయా నీకు అవును అక్క 12 నుంచి 4 వరకు ఖాళీ సో 12 to 4 టైం పెడతాను అక్క జ్యోతికి అక్క మాకు 9:30 నుంచి 10 దాకా ఫ్రీ అక్క 9:30 నుంచి 10 అంతే హాఫ్ అన్ అవర్ మిగతా టైం అంతా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి అక్క 11:10 దాకా మళ్ళీ 2:00 నుంచి 4:00 దాకా ఐఐటి క్లాసెస్ ఆశమ్మా మీరు అయితే ఇంకా కన్ఫర్మ్ చేసేయండి తన టైం బెనెట్ ఓకే అక్క 9:30 కదా 9:30 వీళ్ళది కన్ఫర్మ్ మిగతా చూసాక ఎవరు ఉన్నారు పిల్లలు మీరు హ్యాండ్ రైజ్ చేయకపోతే అన్నోళ్ళు ఇంకా టైం వేసేస్తారు ఆ టైంలో మీరు వచ్చేయాలి ఈజీ నీకే ఆన్లైన్ క్లాస్ ఉందమ్మా చెప్పు మార్నింగ్ నుంచినా 8 o'clock నుంచా 9 o'clock నుంచా 10 నుంచా
చెప్పు ఒకసారి. 8 o'clock అక్క. 8 o'clock నుంచి 3 o'clock వరకునా? 8 o'clock 3 అక్క. 8 o'clock టు 3 o'clock వరకు తినకి ఇంకా ఛాన్స్ లేదమ్మా బెనెట్. 3 to 3:30 పడదాం అక్క. మరి మనం 3:30 to 4 బ్రేక్ అనుకుంటున్నాం. అక్క 1 hour కాదక్క, ఓన్లీ 1/2 hour అక్క. 3:30 to 4 హాఫ్ అన్ అవర్. తిను 3 కన్నది కదక్క, 3:30 అందా. మళ్ళీ చెప్తాలి ఎప్పటి వరకు? ఒకసారి స్టేసీ వాళ్ళ మమ్మీ ఉంటే వాళ్ళతో మాట్లాడదాం. స్టేసీ మమ్మీ ఉన్నారా పక్కన? చిన్నపిల్లలకి 3 వరకు క్లాసులు ఎవరు తీసుకుంటున్నారు? మార్నింగ్ నుంచి లేరా? నేను కాల్ చేస్తాను అయితే. ఓకేనా? చెప్పు మమ్మీ. అయితే నువ్వు 3 ఎవరున్నారమ్మా? పెద్దోళ్ళు ఉన్నారా? లాస్ట్ కోల్డ్ అలంకృత అన్న కూడా చెప్పేటండి. అక్క 9 నుంచి 12:30 వరకు ఉంటాయి. చెల్లికేమో ఫస్ట్ నీది చెప్పేసారి, నీది అయిపోయినాక అప్పుడు చూద్దాం. నాకు 9 నుంచి 12:30 వరకు ఉంటాయి క్లాసెస్. అవునక్క. అక్కడ నుంచి ఫ్రీయేనా? 12:30 నుంచి ఫ్రీయే నువ్వు? అవునన్న. ఇప్పుడు చెల్లికి చెప్పు. చెల్లికి చెల్లికి 8:30 నుంచి 12:30 వరకు ఉంటాయి అన్న. ఈ క్లాసెస్? అవునన్న. ఫ్రీగా ఎప్పుడు ఉంటుందా చెల్లి? 12:30 నుంచి ఫ్రీగా ఉంటుంది అన్న. ఎప్పుడు నిద్రపోతుంది? పడుకోదు. ఏంటి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చు? హోంవర్క్ ఉంటే పడుకుంటుంది. ఆ రోజు నిద్రపోరు ఇంకెవ్వరు పిల్లలు కదా. 500 సెలబ్రేషన్ కేక్ కటింగ్ ఉంటది కదా. జ్యోతి అండ్ గ్రీష్మ అడ్మిట్ చేసుకోండి. అక్క నాకు ఆన్లైన్ క్లాస్ లో ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నేను వచ్చేస్తే అక్క ఈ లోపు తమ్ముడు కూర్చుంటాడు. అక్క మళ్ళీ చెప్పు. నాకు 8:30 నుండి 10:30 వరకు ఎగ్జామ్ అవుతుంది. ఆ తర్వాత లీవ్ అయిపోవచ్చు అక్క క్లాస్. 10:30 వరకు ఉంది కదా నాన్న. కీబోర్డ్ కనిపిస్తుంది అంతే మనకి. ఫోన్ లో లాగిన్ అయ్యాడు. సజ్జలక్క ఏంటక్క నువ్వు? ఏనా 10 to 1 ఫ్రీయా? తర్వాత క్లాసెస్ ఉన్నాయా? అయ్యో మరి మెయిన్ సెలబ్రేషన్ కి రావా? 1 to 2 క్లాసెస్ క్లాసెస్ ఉన్నాయి. మిగతా టైం అంతా ఫ్రీ. ఓకే అక్క. తమ్ముడు ఫుల్ టైం 10 to 1 అలాగే 2 to 6. ఆ త్రీ టు సిక్స్ అండి. 3 to 6. ఓకే నానా. పిల్లలు ఏదైనా 4 to 6 ఉండేటట్టు చూసుకోండి. అన్న నాకు 10 to 11 12:10 దాకా ఉంటుంది అన్న. 12:10 దాకా క్లాసెస్ నానా. మళ్ళీ మధ్యాహ్నం 2:45 నుంచి 4:10 దాకా ఉంటుంది అన్న. 2:45 నుంచి
4:10 దాకా ఇవాళ ఉంటది బెనెట్ కి కసరత్. అబ్బో అంటే ఇప్పుడు నువ్వు 1 నుంచి 2 వరకు సారీ 1 నుంచి 2:45 అంటే 2:00 నుంచి 2:45 వరకు టీయ కదా నాన్న. అవునన్న. ఆల్ రైట్ అన్న. అప్పుడు వీలైతే మానేస్తానన్న. క్లాస్ మానేస్తాను. ఇంకా సూపర్ అయితే మొత్తం లీవ్ పెట్టే ఈ రోజంతా. వినటానియా ఒకసారి 9 కి ఎవరికి వీల్ అవుతుంది, 9:30 కి ఎవరికి వీల్ అవుతుంది, 10 కి ఎవరికి వీల్ అవుతుంది అనుకుంటే వెళ్తే వాళ్ళే చెప్తారు కదా ఒకవేళ మనం మళ్ళీ ఆ టైమింగ్స్ అన్ని వేసుకొని అప్పుడు మళ్ళీ వాళ్ళకి అడ్జస్ట్ చేసి అవునా కాదా అనుకుంటాం కదా. అలా కాకుండా 9 to 9:30 ఎవరు ఉండగలరు, 9:30 to 10 ఎవరు ఉండగలరు, 10 to 10:30 ఎవరు ఉండగలరు. ఇప్పుడే హ్యాండ్ రైస్ చేస్తారు, వాళ్ళ స్కూల్ ఉందంటే వాళ్ళు ఊరుకోమో ఉంటారు ఇంకా అంతే, లేకపోతే ఓకే అంట. ఒకటే టైం అన్నారు అనుకో మరి అప్పుడు ఇబ్బంది అవుతుందేమో. అది ఇంక ఎక్కడైనా అలాగే వస్తుంది కదా, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎవరో హ్యాపీ అంత మంచి మాట చెప్పింది నేను ఇలా మానేస్తాను నేను ఆ రోజు అని అంటుంది కదా, అలా ఎంతమంది దేవుని పని కోసం మానేసే వాళ్ళు ఉన్నారో చూద్దాం. యూదులు వీరులు ఎంతమంది ఒక పెళ్లి ఉందని హౌస్ ఓపెనింగ్ అని బర్త్డే అని స్కూల్స్ మానేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఈ రోజు ఈ బర్త్డే మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఎవరు మానేస్తున్నారు? హ్యాపీ చాలా చాలా సంతోషం, మంచి మాట చెప్పు. రోహిణి కూడా మానేస్తాను అన్నావు కదా, నేను కూడా స్కూల్ మానేస్తున్నాను అక్క. నేను వంట మానేసి కేకులు తింటాను అక్క, తెచ్చుకుంటాం కదా మనం కేక్. అబ్బో అబ్బో ఫ్రీగా హాలిడే ఇచ్చేసారు ప్రజల 9 to 9:30 అలా వెళ్ళు అక్క. ఫస్ట్ ఆ రోజంతా ఉంటే జోయాన్ సెలీనా రోహిణి జాయిన్ ఇందాకేమో ఏదో ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో క్లాస్ అన్నావు నువ్వు, ఇప్పుడు మళ్ళా నేను ఫుల్ టైమ్ కి చెప్పేసావు అలా రెండు మాటలు. స్టేసీ కూడా ఇప్పుడు చెయ్యట్లేదు, ఇందాక పాప మీద ఫుల్ టైం క్లాస్ లో ఉంది. ఎవరైతే పేరు మేము చదివేస్తామో వాళ్ళు తెచ్చవచ్చు. ఓకే రోహిణి జోయాన్ జాయ్ లిలీ నిషిత నిషిత షైని ఫుల్ డే మీరు హ్యాపీ కూడా చెప్పేస్తున్నారు. సెలీనా సెలీనా అయిపోయింది ఇంకా సెలీనా నువ్వు హ్యాండ్ దించేయచ్చు. మిస్సీ జెస్సీ అయిపోయారు ఇంకా. ఓకే సో ఫుల్ డే ఇది మాత్రం అవైలబుల్ గా ఉంటారు రైట్. 9 to 9:30 ఎవరు అవైలబుల్ గా ఉంటారు ఇప్పుడు హ్యాండ్ కాదు, ఒకసారి ఫుల్ డే ఉండే వాళ్ళది పేరు రాసి చెప్పేస్తే ఒకసారి ఎవరిదన్నా రాలేదేమో వాళ్ళు మళ్ళీ రేస్ చేస్తారు. ఓకే పిల్లలు ఒక్క నిమిషం హ్యాండ్ దించండి, ఇప్పుడు మీకు పేరు చదువుతుంది. జోయాన్ సెలీనా రోహిణి జోయాన్ లిల్లీ రిషిత నిషిత షైని హ్యాపీ జెస్సి అండ్ నిసి. చెప్పండి అక్క ఫుల్ డే ఉంటాం అక్క. వీరులం యేసురాజు వీరులం యేసులోనే ఉంది మాకు విజయం విజయం. వీరులం వీరులం యేసురాజు వీరులం యేసులోనే ఉంది మాకు విజయం విజయం. రెండు పిల్లలు కమాన్ ఎవరుంటారు ఫుల్ డే వచ్చేసండి పిల్లలు. పవన్ అక్క కూడా వస్తుంది అంట ఫుల్ డే. వావ్ వెరీ గుడ్ షైని అక్షయ అండ్ అభిషేక్. ఇందాక అంతా క్లాస్ రూమ్ అని చెప్పారు
అక్క మా హీరోస్ తెలియదు అక్క సరిగ్గా ప్రేమ్ ఉండిపోతావు ఫుల్ డే క్లాసెస్ డుమా ఓరన్ ఓరన్ వావ్ అక్క మరి మ్యారేజ్ ఉంది కదా అక్క అది ఒకసారి అలా అయిపోయింది అక్క హ్యాండ్ తగిలి హ్యాండ్ రేజ్ అయిపోయింది అక్క అందుకు వాళ్ళ ఇంట్లోనే పెళ్ళి అనుకున్నారు కదా ఇంకా ఇంకెవరైనా ఉన్నా జాయ్ పాపం అక్క పిల్లలు ఏం మాట్లాడట్లేదు అలా డమ్ముగా కూర్చుండరు ఇద్దరు మీ అవైలబిలిటీ చెప్పండి అన్న రూత్ అండ్ జాయ్ తెచ్చిపించండి మరి సైలెంట్ ఉన్నారు ఫుల్ డే సూపర్ ఈరోజు రూత్ అండ్ జాయ్ ఏంటి తెలుసా పాపం 3 డేస్ నుంచి సెల్ లేక వాళ్ళు అలాగుండి ఏడుస్తున్నారట వాళ్ళ డాడీ ఈ రోజు 1 అవర్ జర్నీ చేయించి ఒక వాక్ తోటి సెల్ ఫోన్ వాళ్ళకి పంపించారు ప్రోగ్రామ్ గురించి అలా ఈ రోజు వాళ్ళు అటెండ్ అయ్యారు సూపర్ సూపర్ వెరీ గుడ్ నాన్న నిషిత నిషిత చెప్పండి అక్క మాకు మధ్య మధ్యలో సిగ్నల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అక్క అప్పుడు ఫుల్ డే కదా దాని ప్రాబ్లం ఏది కాదులేరా మీరు ఫుల్ డే అని అంతే ఫుల్ డే కాదా సిగ్నల్ కోసం తర్వాత చూసుకుందాం ఫుల్ డే ఆ ఎస్ఎస్ అక్క ఫుల్ డే అంట స్టేజ్ ఇక్కడ హ్యాండ్ రేస్ చేసింది మన్ని డేటా ఎవరికి కావాలో కూడా చెప్పండి అమ్మా బ్యాలెన్స్ ఇప్పుడు డేటా కోసం కూడా హ్యాండ్ రేస్ చేసేస్తారా ఫుల్ డే ఉంటావా నువ్వు స్టేసీ మరి ఇందాకేదో పెద్ద టైం చెప్పావు మమ్మీని అడగకుండానే ఇప్పుడు నువ్వు ఫుల్ డే ఉంటాను అంటున్నావా మానేస్తావా మరి క్లాసెస్ మానేస్తావా టీచర్ కొట్టరా సూపర్ చెప్పు ఏసులోనే ఉంది మాకు విజయం చెప్పు విజయం అక్క జాయిస్ ఏమైనా చెప్పాలి అంటేనే హ్యాండ్ రైస్ చేయండి ఫుల్ డే ఉంటున్నారు అంటే ఇంకా హ్యాండ్ రైస్ చేయకండి రోహిణి జాయన్ లిల్లీ నిషిత నిషిత షైని హ్యాపీ నిస్సి జెస్సీ అక్షయ్ అభిషేక్ జాయ్సి జోస్న ఏఎన్ జోయల్ ఓరిన్ రూత్ అండ్ జాయ్ స్టేసీ ఇప్పుడు చెప్పండి ఇంకెవరైనా ఫుల్ డే ఉండాలనుకుంటున్నారా ఒకటోసారి రెండోసారి మూడోసారి ఇంకెవ్వరు ఉండరంట ఈలేనంట క్షమక్క ఫిక్స్ అయిపోదాం ఫిక్స్ ఓకే అక్క అయితే పేరు రాని వాళ్ళని స్పాట్లైట్ చేస్తున్నాను వాళ్ళు నాకు టైం చెప్పిన తరగా జాయిన్ లిల్లీ రాస్తారా రాస్తారు జోయల్ అండ్ జేసన్ ఇప్పుడు మళ్ళా అడుగు లేకపోతే మార్నింగ్ 9 to 10 ఎవరు ఒక నిమిషం ఇప్పుడు 9 to 10 ఈ 1 hour స్లాట్ ఎవరు ఖాళీగా ఉంటారు 9 to 10 ఫుల్ డే ఉన్న వాళ్ళు వదిలేయండి మీకు ఏదో ఒక స్లాట్ ఇచ్చేస్తాను ఫుల్ డే అసలు ఎత్తద్దు
ఎవరికైతే ఖాళీ లేదో బిజీ షెడ్యూల్ ఉన్నాయి కదా మీకు, సో 9 to 10 అక్కడ ఫ్రీ షెడ్యూల్ ఉంటే మాకు ఇస్తే మేము ఆ టైం మీ టైం ని మేము వినియోగించుకుంటాం. 9 to 10 ఎవరైనా ఉన్నారా? 9 to 10 ఫుల్ టైం లో వచ్చేసారు, అందరు ఫుల్ టైం కి వచ్చారు అక్క. అలాగైతే అని గ్రేస్ చెప్పాలి. జాయిన్ చేసి మీరు ఫుల్ టైం ఉండరా? వాళ్ళకి థమ్స్ అప్ చూపించేస్తున్నారు. ఏంటి మమ్మీ ఉన్నారా నాన్న? జమీమ్ అక్క ప్రైజ్ లోడ్ అక్క. హీరో వచ్చేసాడు. జమీమ్ అక్క ప్రైజ్ లోడ్ అక్క. అక్క జాయిన్ చేసిన 18th నా ఫుల్ డే ఉంటారా అక్క? స్కూల్ టైం ఉంది ఏమైనా కూర్చుంటారు అటు తిరిగి మళ్ళీ వచ్చేస్తారు. ఓకేనా? వాళ్ళు ఏమో పాపం ఫుల్ టైం ఉండాలనుకుంటున్నారు. అంతేనా జర్లన్ చేసే అరగంటతో బయస్తారు వస్తారా మీకు గదిలోకి? ఒకటోసారి ప్రేమ్ 10 to 11 కూడా ఉండవా పెళ్ళి అయినా? ఇంట్లోనే పెళ్ళి, ఇంట్లోనే పెళ్ళి. నేను 10 to 11 ఉంటా అక్క. ఓకే మమ్మీ ఇద్దరు కలిపి ఒకసారి ఇస్తారులే టైం. ఓకే 11 to 12 ఒకటోసారి, 11 to 12 రెండోసారి, 11 to 12 మూడోసారి. మూడు సార్లు చెప్పాను, ఎవరు హ్యాండ్ రేస్ చేస్తున్నారు? చెప్పినా హ్యాండ్ రేస్ చేయలేదంటే ఈ స్లాట్ కూడా మాకు ఖాళీ. ఈరోజు లెసన్ ఎవరిది? ఈరోజు లెసన్ లేదు, టైం త్వరగా కంప్లీట్ చేస్తే మనము కొంచెం ఫన్ చేయొచ్చు అక్కతో. టీషా ఓకే 10 to 11 అయిపోయింది. 11 to 12 ఓకే అలంకృత. 11 to 12 అలంకృత ఒకటోసారి, 11 to 12 అలంకృత రెండోసారి. అలంకృత తప్ప ఇంకెవరు లేరా? 11 to 12 అలంకృత మూడోసారి. సో అలంకృతకి 11 to 12 అక్క 1 1 అవర్ చేస్తున్నారు. ఆ మధ్యలో సర్దేలేమ్మా. ఓకే 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 అక్క. కావాలక్క, బై మిస్టేక్ నా టైంలో వేస్ట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు 12:30 to 1 12:30 to 1 ఎవరైనా ఉన్నారా? ఒకటోసారి 12:30 అని గ్రేస్ చెప్పండి. 12:30 to 1 ఓకే ఓకే అయితే మీ క్లాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్పండి నాన్న? 8:30 to 12:30 దాకా చెల్లికి. 12:30 దాకా మీ క్లాసెస్ ఉన్నాయా? అయితే ఆఫ్టర్నూన్ ఇస్తే పర్లేదు కదా మీకు. ఆల్రైట్ అన్న.
అలంకృత మళ్ళీ హ్యాండ్ రేస్ చేసామే. హ్యాండింగ్ రేస్ 2 o'clock. అన్నా బై మిస్టేక్ అన్నా. ఓకే నా రైట్ 1 to 1 to 1:30 అక్క. 1 to 1:30 కాదు, 2 o'clock to 2:30 పిల్లలు ఎవరు అవైలబుల్ ఉన్నారు? అదేంటి లంచ్ బ్రేక్? లంచ్ బ్రేక్ ఓకే. 2 o'clock to 2:30. అన్ని గ్రేస్ హ్యాండ్ రేస్ చేద్దు. ప్రెస్ క్లబ్ పర్సన్స్ చెప్పండి. నాను అక్క అన్న 2 to 2:30 ఫ్రీ అన్న. 2 to 2:30 ఫ్రీ ప్రెస్ క్లబ్. చెల్లి కూడా నా చెల్లి కూడా మాకు ఆన్లైన్ క్లాసెస్ అయిపోతాయి అక్క. 2 to 2:30 కదా. చామక మొత్తం నెట్టుకాలి. 150 దాటి కీర్తన నుంచి చూసుకోండి అమ్మా. ఎవరు ఏమా 150 దాటి కీర్తనలో చూసుకోమ్మా. సామ్ 150 పిల్లలు. 2:30 to 3 ఎవరు? 2:30 to 3 o'clock ఎవరికైనా టైం కావాలా? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నెక్స్ట్ టైం 3 to 3:30. మీతో అందరూ ఫుల్ డే అనుకుంటా. ఎస్ అంతే అక్క. సో పిల్లలు ఒకసారి చెప్తున్నా చూడండి, మీరు స్పెసిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు జయంత్ అండ్ సోనిక, గ్రీష్మ, అలంకృత, అలాగే ప్రిస్కిల్లా పర్సిస్, యానీ గ్రేస్. వీళ్ళు తప్ప ఇంకందరూ ఫుల్ డే ఉంటామని చెప్పారు. ఇంకెవరైనా మిస్ చేసామా మేము? ఒకటోసారి అడుగుతున్నా వినండి, మా మాటలు వినకుండా అటు ఇటు తిరుగుతున్నారు చూస్తున్నా నేను. ఓకే అక్క, అందరు ఫుల్ టైం. ఓకే పిల్లలు అందరు బాగున్నారు కదా? చాలా చాలా టైమింగ్స్ ఏవేవో చెప్పారు అక్కళ్ళు, మరి ఆ టైమింగ్స్ అన్ని చూసుకోండి పిల్లలు. ఏదేమైనా మీరు అనుకున్నట్టుగా 2:30 కదా నా ప్రోగ్రామ్ అనుకుని అప్పటి వరకు ఆన్లైన్ లో ఉంటుంది పిల్లలు. మీ యాక్టివిటీస్ అన్ని చేసినవన్నీ చూపించాలంటే మార్నింగ్ నుంచి రూమ్ డెకరేట్ చేసుకుంటేనే ఆ టైం చూపించగలరు. కాబట్టి దాన్ని బట్టి మీరు ఏం చేస్తారో ఆలోచించుకోండి. సరేనా, ప్రార్థన చేసుకోండి ముందుగా. ఓకే, చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ రోజు ఫన్ వెళ్ళబోతున్నాం పిల్లలు. సరేనా, చిన్న ప్రార్థన. ఏసయ్య, మీ యొక్క ఘనమైన నామం యొక్క లెక్కలేని వందనములు, స్థుతులు, స్తోత్రములు. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన తండ్రి నీకు స్తోత్రములు. మీరే మా మధ్యలో ఉండి మీరు మాత్రం మహిమ పొందుకోమని ఇదైన కార్యక్రమం అంతటిని కూడా నీ పాదములు చెంత పెట్టుకుంటూ ఏసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అయితే పిల్లలు, మనం చిన్న ఫన్ మన గేమ్లోకి మనం వెళ్ళక ముందు ఏం చేద్దామంటే చిన్న మాట వాక్యం మనం నేర్చుకుందామా? ఎంతమందికి ఇష్టంగా ఉంది నేర్చుకోవడానికి? వాక్యం నేర్చుకుని అప్పుడు వెళ్దాం పిల్లలు. సరేనా పిల్లలు, ఓకే. నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చిన్నాను. కీర్తనలు 13:5 ఉంది పిల్లలు. మరి నేనైతే నీ కృపయందు నమ్మికించు. చాలా సార్లు మనకు చాలా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి కదా, ఆ సమస్యల నుంచి మనం బయటకు వెళ్ళడం మనకైతే చేత కాదు. కానీ ఆ సమయంలో ప్రభువా నీవు తప్ప నాకు ఇంకెవరో దిక్కు లేరు ప్రభువా అని అన్నప్పుడు దేవుడే మనకి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయన కృప చొప్పున మనకి సహాయం చేస్తారు. చాలా మంది చాలా సార్లు ఏం చేస్తారు, చిన్న చిన్న అబద్ధాలు ఆడేస్తారు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు. వాటి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకి మార్గం తెలియదు పిల్లలు. ఎన్నో సార్లు ఇంకా నేను ఇది మానేయాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటారు. కానీ మీ వల్ల కాదు కదా. కానీ మీరు వెంటనే మీరు ప్రార్థన చేసినప్పుడు, మోకరించి దేవుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఆ చిన్న చిన్న పాపాల్లో కానీ ఏ పాపంలో అయినా పడుకోకుండా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. మీరు అటువంటి దాంట్లోకి పాపంలో పడుకోకుండా దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. కాబట్టి నేనైతే నీ కృప ఎందు నమ్మకించున్నాను. ఇక్కడ నుంచి నేను ఇప్పటివరకు అబద్ధాలు ఆడాను, లేకపోతే ఇప్పుడు నేను ఈ చెడ్డ పనులు చేశాను, వాళ్ళని చెడ్డ మాటలు మాట్లాడాను, నేను ఎలా చేసాను చూడకూడదు నేను చూసేసాను. కానీ ప్రభు నీ కృపలో నేను నమ్మకించాను, దాని నుంచి నన్ను దూరపరచగలిగే దేవుడు నీవే. పరిశుద్ధాత్మ శక్తితో నాకు సహాయం చేయండి, నీ కాపుదలు నాకు ఉంచండి ప్రభువా అని నువ్వు చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు, దేవుడు అద్భుతంగా నీ సహాయం చేస్తాడు. ఇన్ని రోజులు నువ్వు చాలా 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 వాక్యాలను నేర్చుకున్నావు, అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు మనం జారిపోతుంది
పడిపోతూనే ఉన్నాం కదా, పాపంలో తప్పులో మనం పడిపోతానే ఉన్నాం. కాబట్టి ప్రభువా నేను ఎంతో వాక్యం విన్నాను ప్రభువా, అయినప్పటికీ నేను తప్పు చేస్తున్నాను, దయతో నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తే ఆయన కృప చొప్పున నిన్ను క్షమిస్తారు, నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరొక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి గట్టిగా వాక్యం చెప్పదాను పిల్లలు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి విన్నాను. కీర్తనలు 13:5 యెషయా నీకు వందనములయ్య, నీకే వందనములు స్తుతులు స్తోత్రం. ఈ సమయంలో తన నీ కృపను గురించి మేము మాట్లాడు ప్రభా, ఎటువంటి పాపంలో మేము పడిపోయినా మమ్మల్ని క్షమించే దేవుడు అయితే ప్రభా మీరు క్షమిస్తున్న మేము మాట మాటికి తప్పు చేయకుండా ప్రభా నీ సన్నిధిలో విడిచిపెట్టిన పాపం మరల దాని జోలికి మేము వెళ్లకుండా ప్రభా దాన్ని నీ కంచెను మాకు వేయండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి మమ్మల్ని నడిపించి మనం యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇదే మీకు మెమరీ వర్స్ కూడా పిల్లలు, సరేనా? అయితే ఈ రోజు మనం ఒక గేమ్ లోకి మనం వెళ్ళబోతున్నాం. ఆ గేమ్ ఏంటంటే క్రాస్ వర్డ్ పిల్లలు, ఆ దాని పేరు. మనం ఇలా ఎట్ అయినా గానీ మనం వర్డ్స్ మనం రాసుకోవచ్చు పిల్లలు. అయితే మనకి అన్న ఆ పజిల్ దాని ఆ చెక్స్ చూపిస్తాడు, చూపించినప్పుడు దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం పిల్లలు, సరేనా? ఇప్పుడు ఇక్కడ చెక్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో మనం ఒక లెటర్ ఇక్కడ రాసాము. ఏం రాద్దాం అంటే ఫస్ట్ మనకి ఆ ఈ ఇందులో ఈ చెక్స్ లో ఎలాంటి పేర్లు రాసుకోవచ్చు అని అంటే బైబిల్లో అబ్రహాం, ఇస్సాక్, యాకోబ్, ఇంకా చాలా చాలా మంది పేర్లు మనకు తెలుసు కదా పిల్లలు. ఆ హీరోస్ పేర్లు అన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. తర్వాత చాలా చాలా యానిమల్స్ ఉన్నాయి పిల్లలు, చాలా థింగ్స్ ఉన్నాయి. ఇంకా చాలా చాలా మనం నేర్చుకున్నాం, మన యానిమల్స్ నేర్చుకున్నాం, ట్రీస్ తెలుసుకున్నాం, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ తెలుసుకున్నాం, ఇంకా చాలా ఉన్నాయి కదా. అవన్నీ కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకొని ఆ మాటలు మీరు ఇక్కడ చెప్తే చాలు పిల్లలు. ఒక్క రెండు లైన్స్ మనం చేసేసరికి ఆటోమేటిక్ గా మీరు చేసేస్తారు. సరే, దానికి పాయింట్స్ కూడా ఉన్నాయి పిల్లలు. ఎలా ఇస్తున్నాం పాయింట్స్ అని అంటే A to Z 1, 2, 3, 4, 5, 6, 7 అని రాసుకోవాలి కింద వరకు. అది అక్క వాళ్ళు రాసిస్తారు, దానికి ప్రక్కనే కూడా నెంబర్స్ కూడా వేస్తారు పిల్లలు. ఆ ఏ ప్రక్కన ఎంత ఉంటుంది నెంబర్, 1 ఉంది కదా పిల్లలు, అలాగే జెడ్ దగ్గర ఏ నెంబర్ ఉంది, 26 ఉంది కదా. కాబట్టి దాని ప్రక్కన ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ అలా యాడ్ చేస్తా ఉంటే మనకి పాయింట్స్ వస్తాయి పిల్లలు. ఎవరు ఆ పాయింట్స్ ప్రకారంగా మంచి లెటర్ చెప్తా ఉంటారు, మంచి వర్డ్ చెప్తారు, దానిలో అన్న రాస్తారు, వెంటనే పాయింట్స్ చెప్తారు, ఎవరు విన్ అవుతారు చూద్దాం పిల్లలు, సరేనా? నేను ఫస్ట్ లెటర్ నేను చెప్తాను ఏంటి అనేది, అక్కడ నుంచి మీరు దానికి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు క్రాస్ గా కనుక మీరు వెళితే అన్న ఒకసారి యారాతో చూపించండి, క్రాస్ గా అయితే ఆ లెఫ్ట్ నుంచి రైట్ గానీ అలాగా రైట్ నుంచి లెఫ్ట్ గానీ కింద నుంచి పైకి కానీ పై నుంచి కిందకి ఎలా మీరు వెళ్ళినా దానికి ప్లస్ పాయింట్స్ వస్తాయి పిల్లలు. ఒకవేళ మీకు 100 పాయింట్స్ వస్తే గనక వెంటనే దాన్ని ప్లస్ చేస్తే 200 పాయింట్స్ వస్తాయి, ఓకేనా? కాబట్టి మీరు అట్లా కూడా మీరు క్రాస్ వర్డ్ కూడా మీరు ఎత్తుకోవచ్చు, చేసుకోవచ్చు. సరే, ఆల్ ది బెస్ట్ పిల్లలు. అయితే ఫస్ట్ లెటర్ నేనే చెప్తున్నాను, ఏం చెప్పాలి అని అంటే ఎలిఫెంట్స్. ఓకే, ఎలిఫెంట్. ఎలిఫెంట్ లో ఎట్లా ఉన్నాయి పాయింట్స్ అని అంటే ELEPHANTE అని అన్న రాశారు కదా పిల్లలు. ఈ దగ్గర ఎన్ని వచ్చినాయి అంటే 5, ఎల్ దగ్గర ఎన్ని వచ్చినాయి అని అంటే 12, మళ్ళీ ఈ దగ్గర 5, పి దగ్గర ఏమున్నది 16, హెచ్ లో ఏమున్నాయి 8, ఏ దగ్గర 1, ఎన్ దగ్గర 14, టీ దగ్గర వచ్చేసరికి 20. ఇప్పుడు టోటల్ గా ఎంత వచ్చిందో చెప్పండి అక్క. 81 పాయింట్స్. నిమ్మకకి ఎన్ని వచ్చినాయి అంటే 81 పాయింట్స్ వచ్చినాయి పిల్లలు. ఇప్పుడు మీరు దీంట్లో నుంచి మీ ఇష్టం పిల్లలు ఏ లెటర్ దగ్గర నుంచి యాడ్ చేసుకోండి. బైబిల్ లో ఉన్న క్యారెక్టర్ ఎటువంటిదైనా పర్లేదు, ఆ పేరు మీరు అక్కడ చెప్పండి పిల్లలు, సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఎవరు స్టార్ట్ చేస్తారు? మీ ఎవరు ఫాస్ట్ చెప్తే వాళ్ళకి చాలా మంచి పాయింట్స్ వస్తాయి, మీరు డిలే చేస్తే మీకు పాయింట్స్ రావు, మిస్ అయిపోతారు. ఓకే అక్క, దావీద్ అక్క. మీరు మనం ఇంగ్లీష్ లో చెప్తాం డానియల్. మీరు అందరూ చెప్పడానికి మీరు ఎక్కడ ఈ ఉంది కదా కల్పనా, మనం వాళ్ళు అలా చెప్తే నువ్వు సపోర్ట్ చేయాలి. ఎక్కడ ఒక చోట ఈ రెండు ఈలు ఉన్నాయి కదా, ఏదో ఒక చోట కల్పిస్తా. దావీద్ అన్నారు కానీ మనం తెలుగు కాదు కదా. ఓకే నాన్న, సారీ సారీ. అక్కడ పెట్టుకోవచ్చు. వెరీ గుడ్ వెరీ గుడ్ అక్క. మరి పాయింట్స్ ఎవరు చూస్తున్నారు అక్క?
చెప్పేది ఏమి లేదు అన్న, డైరెక్ట్ గా ఎన్ని పాయింట్స్ వచ్చేస్తున్నాయి చెప్పేస్తున్నారు పిల్లలు, సరేనా? ఓకే, 40 ఎవరు చెప్పారు అనేది, 40 అక్క నోవా, అక్క నోవా. Nova. 38. Okay. Next, Annie and Grace. Unmute. ఏ లెటర్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు చూసుకోండి. మొన్నే జరిగింది కదా లెసన్. టాలెంట్ అక్క. ఫిలిప్ లో డబుల్ ఎల్ ఉంటుందా? ఫిలిప్ చెక్ చేయండి. అన్న ప్రైజ్ లాడ్ అన్న. అమ్మా ప్రైజ్ లాడ్ అమ్మా, ప్రైజ్ లాడ్ అన్న, ప్రైజ్ లాడ్ అన్న. అమ్మా ప్రైజ్ లాడ్ అమ్మా. నా ఓన్లీ వన్ ఎల్ కదా. ఈ దెబ్బతో బెనెట్ బాబు మొత్తం వచ్చేస్తాయి. అమ్మా కలిపి మా బెనెట్ బాబుకి ఉపయోగపడుతుంది. నేను ఊరుకోను కదా. అలా జోయాన్ ఛాన్స్ అయిపోయినట్టుంది. కాదు కాదు, జోయాన్ కాదు, ఇప్పుడు అలంకృత చెప్తుంది. అలంకృత అన్మ్యూట్ చేసుకో. జేకబ్ అక్క. జేకబ్ అదే ఎక్కడ కలిసిందో కూడా మీరు చెప్పండి అన్న. మిస్టర్ చెప్పే కదా ఆ లెటర్స్ దగ్గర ఫలానా ప్లేస్ లో నేను అక్క అది రాయండి అక్క అని చెప్పండి. మీరు పేరు చెప్పిస్తే అన్న వాళ్ళని ఎత్తుక్కోవడం కాదు. మీరు ఇక్కడ ఈ ఉంది, ఎల్ ఉంది, ఈ ఉంది, చక్క ఇక్కడ ఐఎల్ ఐపి ఉంది, దీన్ని కలుసుకోలేదా చెప్పుకోవచ్చు. చాలా ఉన్నాయి కదా, పైన డి ఉంది. ఎవరు చెప్పగలరు? తను చెప్పలేకపోయిందంటే తను చూడలా, చూడకుండా ఒట్టనే చెప్పింది. నేను అంతే అంతే ఇంకోసారి చూసుకొని తన ఏమన్నా చెప్పొచ్చు. కింగ్ సాల్మన్. కింగ్ సాల్మన్ ఓకేనన్న. సాల్మన్ పెడుతుంది. ఏం చేయాలి? నెక్స్ట్ రెడీగా ఉండు. ఇంకా నేను అన్మ్యూట్ చేయలేదా? 88 సెలీనా విత్ 88 పాయింట్స్ రైట్. ఏం చేయాలి? అన్మ్యూట్ బా పాపం లెగా. ఎస్టర్ ఈ ఫర్ ఎస్టర్. ఎస్టర్ నన్న. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్టర్ 75. ఎస్ టి R. Happy. అక్క మోసెస్ అక్క. ఎక్కడ ఎక్కడ నుంచి ఎక్కడికి చూసారు? పెన్నెట్ చెప్తేనే ఇవే. ఓకే అక్క, ప్లేస్ చెప్తేనే ఇవే. 71. 71. Okay. Next, Grishma. Grishma, unmute. అలా అనుకుంటే మీకు ఏదో గుర్తు వస్తుంది. చెప్తాండి కదా. డేవిడ్ అయిపోయింది తల్లి, ఇంకోటి చెప్పు.
నిమ్మకి ఏం చెప్పింది యానిమల్స్ కూడా చూసుకోమంది కదా యానిమల్స్ ఉన్నాయి ట్రీస్ ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మనం లెసన్స్ లో మీరు ఇక్కడ విన్న హీరోస్ ఉన్నారు చాలా మంది హీరోస్ ఉన్నారు డానియల్ అక్క అంతే అని చెప్పింది ఓకే 45 వెరీ గుడ్ నెక్స్ట్ ఓకే జాయ్సి అండ్ జోష్నా అన్మ్యూట్ బైబుల్ బుక్ నేమ్స్ 66 బుక్స్ ఉన్నాయి చూడండి పిల్లలు జాయ్సి జోష్నా ఏమంటున్నారు అక్క హెబ్రీలు హీబ్రూ హీబ్రూ ఎక్కడన్నా హెబ్రీస్ అక్క హెచ్ అక్క ఈ హెచ్చా ఎలిఫెంట్ హెచ్చా ఎస్ అన్న 61 కదక్క అక్కడ నుంచి ఐజయా 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 బా చెప్పాడు అలా చెప్పండి పిల్లలందరూ పిల్లలు స్టార్టింగ్ లెటర్ కాదు మిడిల్ లెటర్స్ కూడా వాడుకోవచ్చు మీరు మధ్యలో ఉన్న అక్షరాలు కూడా వాడుకోవచ్చు అంటే పదంలో మధ్యలో ఒక అక్షరం ఇక్కడ ఉంది దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు క్రాస్ లెటర్స్ అయితే మీకు డబుల్ పాయింట్స్ వస్తాయి పిల్లలు సరే ఐజియా స్పెల్లింగ్ చూడమ్మా ఐజియా స్పెల్లింగ్ చూడనా ISAIAH 46 అంతేనా అమ్మా చెక్ చేయండి ప్రజలమ్మా ఐజియా ఐజియా అంతేనా ఓకే అంతే అంకుల్ రైట్ పిల్లలు ఇంకా అక్షయ అభిషేక్ అన్మ్యూట్ అక్క ఎలిఫెంట్ లో ఈ ఉంది కదా అక్క అక్క థర్డ్ లెటర్ అక్క ఫస్ట్ థర్డ్ లెటర్ నుంచి పైకి అక్క ఇమ్మానియల్ అక్క ఇంకెక్కడ దారుంది నాన్న అక్కడ స్పేస్ లేదు నాన్న నా పైకి లేదు కదా అలాగా అవదు నీకు నా రెండు లెటర్స్ ఇందులో ఉండాలి ఇక్కడ ఎక్కడ లేకుండా క్రాస్ వస్తానంట అవదమ్మా మధ్యలో ఏదన్నా రెండు లెటర్స్ కలవాలి ఏమి లేకుండా అలా చెప్పకూడదు బాగుంది తెలివి బాగుంది డాంకీ అక్క టైప్ చేయాలక్క లేదు పైకి వెళ్ళదు పై నుంచి వద్దు అలాగొద్దు డేవిడ్ లో కింద డి ఉంది కదా అక్కడి నుంచి ఏమో డేవిడ్ అక్కడ అన్నా అక్కడ మోసే ఉంది కదన్నా ఆ ఫస్ట్ టైం పైకి ఏం చెప్పావు తల్లి మళ్ళా చెప్పు మంకీ ఎక్కడైనా చూసావా బైబిల్లో యానిమల్ ఎక్కడైనా యానిమల్ చూసావా డానియల్ లాస్ట్ లో నెల్ ఉంది కదా
లెవిటికన్స్ అసలు చెప్పిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ట్రై చేయండి. అక్షయ్ అభిషేక్ చెప్తారంట చూడండి. లేదక్కెంట్స్ ఉంది కదా, దీంట్లో టాలెంట్స్ లో ఉంది కాక. ఆ లాస్ట్ లో టీ ఉంది కదా, థెసలోనియన్స్ రాసుకో రాయొచ్చక్క, లేకపోతే ఈ ఇక్కడ ఉంది కదా అన్న, ఈ డానియల్ లో ఈ కింద ఒక్కటి చెప్పున్నా, థెసలోనియన్స్ టీ నుంచే లేకపోతే చేసుకోవచ్చు కదా. డానియల్ లో ఈ వాడుకుని ఆ పైన టీహెచ్ కొట్టేసుకుని కింద ఎస్ఎస్ కొట్టేసుకోవచ్చు కదా. అంటే పాపం వాళ్ళకి ఆ లెంగ్త్ సరే తెలియలేదు. చెప్పిందే చేసానన్నా చెప్పారు. అక్క హెబ్రియూలో ఆర్ డాంకీలో కాగది క్రాస్ గా రోమన్స్ అక్క. హెబ్రియూలో ఆర్ డాంకీలో ఓ కరెక్ట్, సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. రోమన్స్ సెకండ్ టైం డాంకీ వచ్చింది అక్క. వద్దు ఒకసారి సెకండ్ టైం వద్దు. అయితే మిన్నీ దీన్ని డబుల్ చేయనా, మొత్తం టోటల్ చేసేసి మళ్ళీ డబుల్. వెరీ గుడ్ నాన్న, అట్లా టూ లెటర్స్ అన్నా కలవాలి మీరు చెప్పేదానికి. చెప్పు ఎక్కడ చెప్పాలి ఓరెన్, ఎక్కడ చెప్పు, నువ్వు ఎక్కడ అనుకున్నావు? సామ్సన్ అక్క ఎక్కడ చెప్పమ్మా, సామ్సన్ ఎక్కడ రాయాలో చెప్పు. అక్క ఇక్కడ చెప్పండి కాదు, ఇక్కడ ఏఎస్ లో నీకు సామ్సన్ కావాలి, అక్కడే రాసాయా. ఓకే సామ్సన్ 81. అక్షయ అభిషేక్ నీకు ఛాన్స్ వచ్చినాక హ్యాండ్ రేస్ చేయకూడదు ఇంకా. నిషిత రిషిత మీకు ఛాన్స్ రాలేదా?
పిల్లల పేర్లు రాసుకోవట్లేదు నేను, ఓన్లీ వర్డ్స్ ఏదైతే చెప్తున్నాను రాస్తున్నాను. ఇంకో సెకండ్ లెటర్ రాద్దాను ఇక్కడ, ఇంకో సెకండ్ లెటర్ ఉంటేనే క్రాస్ గా పెడతాను నేను. ఇంకో లెటర్ లేదు కదా, సో క్రాస్ గా పెట్టలేను. రివలేషన్ అది యాక్చువల్ గా రెవల్యూషన్ కూడా కాదమ్మా, రెవల్యూషన్ అది కిందకి అలా డౌన్ వెళ్ళిపోవచ్చు, అలా వెళ్ళమంటే వెళ్తారు. ఇక్కడ లైన్ లో ఎన్ సరిపోతుందా? ఇక్కడ కూడా ఉంది కదా అన్న, దానికైనా చూడు. చెప్పలేదు మరి తను ఇచ్చిన, ఇక్కడ ఉంది కదా కింద శాంసంగ్ దగ్గర ఎన్ ఉన్నది, లైన్ దగ్గర ఒక ఎన్ ఉన్నది. లేకపోతే డానియల్ దగ్గర ఉన్న ఎన్ డాన్ లో ఎన్ లాస్ట్ పెట్టుకోండి, పైన క్యూలో క్యూ కాలమ్ లో రా నాన్న, క్యూ కాలమ్ లో అక్కడ నుంచి రెవల్యూషన్ చూసుకో. ఎస్ అంకుల్, అంటే పిల్లలకి జస్ట్ అది అర్థం అవడానికి మాత్రం చేస్తాం. అది వి నాన్న, పిల్లలు మీకు అర్థం అవుతుందా? ఎక్కడ ఏ లెటర్ అయినా వాడుకోవచ్చు, లాస్ట్ లెటర్ అయినా ఫస్ట్ లెటర్ అయినా మధ్యలో లెటర్ కూడా వాడుకోవచ్చు. ట్రూత్ అండ్ జాయ్ చెప్తారంట, ప్రేమ్ చెప్తాడంట. మరి టైం అయిపోయింది, 6 అయిపోయింది పిల్లలు. పిల్లలు ఇంకెవ్వరికైనా ఒక్కసారి కూడా ఛాన్స్ రాకపోతే వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేయాలి. షైనీ కి రాలేదు అక్క ఒక ఛాన్స్. అన్న లయన్ కింద ఈ ఉంది కదన్న, లయన్ కింద ఈ, లయన్ ఎస్ నాన్న, ఈజిప్ట్. ఓకే ఈజిప్ట్. The time is 6 p.m. Wait, the time is 6 p.m. అని ఆల్రెడీ శ్యామలక్క ఫోన్ చెప్తుంది కాబట్టి ఇక్కడ డ్రాప్ పెట్టామని మక్క. పిల్లలు ఇంకా వాళ్ళందరూ హ్యాండిల్స్ తీసేయండి. ఓకే సరే పిల్లలు, మీకు అర్థమైంది కదా? సరదా సరదాగా అప్పుడప్పుడు మనం ఇలా ఆడుకుంటా ఉందాం. సరే పిల్లలు, మీరు చక్కగా బైబిల్లో ఉన్న పేర్లు ఏమున్నాయనేది మీరు జ్ఞాపకం వచ్చింది, అయితే ఎక్కడ ఎలా ఉపయోగించాలని కూడా మీకు తెలిసింది కదా. చాలా సంతోషం. ఎవరికి హైయెస్ట్ స్కోర్ వచ్చింది పిల్లలు? మిన్నీ అక్క చెప్పక్క, లెవిటికస్ అని ఎవరో చెప్పారు, అది 120 తో హైయెస్ట్ ఉంది అక్క. లెవిటికస్
డబుల్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు కూడా రాలేదా? డబుల్ పాయింట్స్ వచ్చింది అక్క తనకి. జాయ్ ఒకటి చెప్పాడు, లిల్లీ ఒకటి చెప్పింది. ఓకే ఓకే, డాంకీ అని ఇంకొకటి చెప్పారు, అది 148 వచ్చింది అక్క, డబుల్ పాయింట్స్. అది సింగిల్ రోమన్స్ ఎవరు వచ్చారో వాళ్ళకి డబుల్ పాయింట్ వచ్చింది. అక్క రోమన్స్ వచ్చి వీళ్ళు చెప్పారు అక్క, ఎవరు మన రాజీ యొక్క పిల్లలు, వాళ్ళకి ఎంత అక్షయ్ అండ్ అభిషేక్. ఓకే పిల్లలు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh, 2 lakh, 3 lakh, 50 lakhs. కంగ్రాచులేషన్. సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు? జాయిన్ లిల్లీ. ఎన్ని వచ్చినాయి వీళ్ళకి పాయింట్స్? 117. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 50, 80, 1 lakh, 3 lakhs, 5 lakhs, 4 lakhs, 40 lakhs. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్. థర్డ్ ప్లేస్ చెప్పారక్క, అక్కడ పాయింట్స్ చెప్పండి చాలా ముందు. సెకండ్ ప్లేస్ లో ఉంటారు కదా, 120 సెకండ్ ప్లేస్, 117 థర్డ్ ప్లేస్ అక్క. వెనక్కి తీసేసుకున్నాం జాయిన్ లిల్లీ పాయింట్స్. ఎవరు చెప్పారు నానా? లెవిటికస్ ఎవరు చెప్పారు? అన్ని మీరే చెప్పేశారా? జాయిన్ లిల్లీ అది కూడా మీరే చెప్పారా? అయితే సెకండ్ ప్లేస్ లో మీరే వచ్చారు, థర్డ్ ప్లేస్ లో కూడా మీరే వచ్చారా? ఓకే నాన్న, ఎవరు వచ్చినా చాలా చాలా బాగా చేస్తారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh, 3 lakh, 4 lakh, 30 lakhs. సూపర్ నాన్న, ఎక్సలెంట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అందరు చాలా చాలా బాగా చేశారు, దేవునికి మహిమ కలుగునిగాక. మరి నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మనం ప్రతి విషయంలో కూడా మనం తప్పిపోకుండా దేవుని కృపలో నమ్మిక ఉంచితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, అలాగనే మన అందరికి సహాయం చేయనుగాక. ఆమేన్. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. క్షమక్క, ఓకే పిల్లలు, ఏంటమ్మా రిషిత నిషిత చెప్పండి, న్యూట్లో ఉన్నారు చూడు. అక్క మాకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి అక్క? ఎన్ని అనేది అందరికి చెప్పలేము కదా, అందుకనే ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడే చూసాం. మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అని మీరు తెలుసుకోవాలనంటే మీరు 1, 2, 1, 3, 4, 5, 6, 7 అలా 26 నెంబర్స్ వేయండి. ప్రక్కన ఏబిసిడి అనుకుంటే జెడ్ వరకు రాసేయండి. దేని ప్రక్కన ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ మీరు కౌంట్ చేసుకోండి అంతే. ఓకేనా? అర్థమైందా? మాసి అన్నది కదా, ఎం దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఈ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అంటే ఆ నెంబర్ ఏ నెంబర్ లో ఆ లెటర్ వచ్చింది అనేది చూసుకుంటూ మీరు కౌంట్ చేసుకుంటే మీకు వచ్చిన నెంబర్ మీకు తెలిసిపోతాయి. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. ఎవరు చేస్తారు ప్రార్థన చేసుకుందాం పిల్లలు? 1, 2, 3. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభు. నీ కృపలో తండ్రి సండే స్కూల్ కార్యక్రమం అంతా కూడా చక్కగా జరగటానికి, ఆశీర్వాదకరంగా జరగటానికి మీరు ఇచ్చిన మా అందరికి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఈ రీతిలో ప్రభు బైబిల్ ఉన్నటువంటి అనేక నేమ్స్ వాళ్ళు గుర్తు చేసుకోవడానికి తండ్రి, దాన్ని బట్టి ఆ లెసన్స్ వాళ్ళకి గుర్తు రావడానికి మీరు ఎంతో కృప చూపించారు నాయన. మరి బిడ్డల్ని ప్రభ మరి అనేక రీతుల్లో తండ్రి అంత డ్రిల్లింగ్ లాగా ప్రభావ మేము చేస్తూ ఉంటుండగా తండ్రి, మీరే జ్ఞానం చేత నడిపించండి. అలాగే బిడ్డలందరూ సాటిస్ఫై అవడానికి సహాయం చేయండి, బిడ్డలందరూ పాల్గొనడానికి సహాయం చేయండి. రాబోయే రోజుల్లో ప్రభ ఇంకా అనేక
అనేక కార్యక్రమాలు తలపెట్టి ఉంటుండే కదండి, అవన్నీ కూడా చక్కగా జరగడానికి మీరు కృప చూపించండి. అలాగే ప్రభా అనేక మంది బిడ్డలు ఇంకా రావాల్సి ఉంది తండ్రి, వారందరూ కూడా ప్రభా వారి ఆసక్తితో వచ్చి నన్ను అటెండ్ కాగలగటానికి సహాయం చేయండి. అలాగే ఈ రోజు బెన్నెట్ ఎంతో కష్టపడి ఉంటుండగా ప్రభా, మరి ఆ పని అంతట్లో మీరు తోడున్నారు, మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించారు, అందుకు నీకు స్తోత్రాలు. అలాగే మిన్ని బెన్నెట్ ప్రజ్వల ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా, వాళ్ళు చదువుకుంటూ ఉంటుండగా తండ్రి, ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటుండగా ప్రభా, మీ ప్రత్యేక దీవెనలు వారి పైన కుమరింప చేయండి. అలాగే చేరిన మమ్మల్ని అందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా, కార్యక్రమాన్ని అంతా కూడా నడిపిస్తున్న శాలేమాన్ని బట్టి నీకు ప్రత్యేక వందనాలు ప్రభా, కుటుంబాన్ని మీరు దీవిస్తున్నారు ఆశ్రవదిస్తున్నారు ప్రభా, నీకు వందనాలు. అలాగే జోషాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగే మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ప్రభా, మేము మరలా తిరిగి రేపు సాయంత్రం తండ్రి ఆనందంతో సంతోషంతో పాల్గొనడానికి మీరే మా అందరికీ గొప్ప సహాయం చేయమని అడుగుచ్చు, యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Hallowed be thy name, the kingdom come, thy be done on earth as it is in heaven. Give us the daily bread, forgive us debt, as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. And for thine is the kingdom, power, and glory forever and ever. Amen. పరమతండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ అందరికీ, వారి కుటుంబాలకు, రిజర్వ్స్ పర్సన్స్ అందరికీ, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ అందరికీ, వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్లో చేయనే కాక. ఆల్ ద బెస్ట్ అమ్మా, అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా.